నమస్తే రవి గారు. నమస్తే. గుడ్ ఈవినింగ్. ట్రిపుల్ ఆర్ సినిమా. గుడ్ ఈవినింగ్ సార్. ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది సార్. ఫస్ట్ మీ రియాక్షన్? ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. చాలా సంతోషకరమైన సందర్భం. ట్రిపుల్ ఆర్ కాబట్టి మనం ట్రిపుల్ సంతోషం పడొచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత జయహో తర్వాత మళ్ళీ తెలుగు పాట, అందులో చాలా నాటు పాట, నాటుకు పోయే పాట, అటువంటిది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటం అన్నది తప్పకుండా భారతదేశంలో ఉన్న సంగీత ప్రియులు, జానపద కళలు వీటిని ఇష్టపడేవాళ్ళు అన్నింటి మించి ఇద్దరు యువ కథానాయకులు చాలా శ్రాద్ధంలో ఉన్నవాళ్ళు అంత సింక్తో దాన్ని చేయటము, దాన్ని చంద్రబోస్ చాలా చక్కటి లిరిక్స్ ఆయన రాయటము, రక్షిత్ దానికోసం 113 స్టెప్స్ తయారు చేసి కొనసాగించడం, అన్నింటినీ మించి కీరవాణి గారు ఉన్నాయే ఉన్నారు. ఆయన క్షీరవాణి అని చెప్పొచ్చు మనం సంగీతానికి, ఆయన దగ్గర నుంచి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరి యొక్క రాజమౌళి కెప్టెన్సీలో సాధించిన ఒక గొప్ప ఘనత ఇది తప్పకుండా. ప్రతి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ప్రత్యేకించి సంతోషిస్తారు. మేబీ ఒక కొత్త అని కూడా చెప్పాలి. 2023 జనవరిలో మనకు వచ్చినటువంటి ఒక గొప్ప, ఇంతకుముందు ఎప్పుడు భారతదేశానికే చాలా అరుదు అంటుంటే అందులో తెలుగుకు తెలుగునే అందా మనం. ఎందుకంటే టాలీవుడ్ అంటే కూడా అది కూడా ఒక విధంగా మనల్ని హాలీవుడ్ లాగా చెప్పలకడం అందుకని. కాబట్టి వాళ్ళందరినీ కూడా విజేతలు కాదనుకోండి, అక్కడికి వెళ్ళడమే ఒక విజయం అనుకుంటే వాళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అయ్యా. మల్టిపుల్ రౌండ్స్ లో ఓటింగ్ జరుగుతుంది. 10,000 ఆస్కార్ అకాడమీ మెంబర్స్ ఫిల్మ్స్ అన్ని సెలెక్ట్ చేసి దాన్ని కేటగరైజ్ చేసి ర్యాంక్ చేస్తే గానీ ఆ పొజిషన్ కి వెళ్ళారు సార్. అట్లాంటిది మనం అక్కడ వరకు వెళ్ళామంటే గ్రేటే కదా సార్. గ్రేట్, చాలా చాలా గ్రేట్ కదా. అందులో భారతీయ సినిమా దానికున్న, అందులో తెలుగు సినిమా దానికున్న పరిమితులు, అక్కడేమో అంతర్జాతీయంగా అసలు కేవలం సముద్రం అంత సంపద ఉన్నటువంటి చోట, ప్రపంచ సినిమాలు చాలా ఇవన్నీ నడకలు నేర్పినటువంటి చోట, అక్కడికి వెళ్ళి అన్ని సినిమాలతో పోటీ పడి అన్ని వేల మంది పరిశీలకుల యొక్క పర్యవేక్షకుల యొక్క క్షుణ్ణమైన గాలింపును కూడా తట్టుకొని ఆ 5లోనో 6లోనో ఈ పాట నిలబడిందంటే తప్పకుండా మనం కూడా లేచి నాటు 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 అని డాన్స్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. సంగీత ప్రియులు, సినిమా ప్రియులు ఎవరైనా కానీ తప్పకుండా. సార్ మీరు చేస్తున్నారా సార్? మీరు చేశారా? నేనన్నా సౌమ్య, నేనే కాదు ప్రతి తెలుగు ఇంట్లో కూడా డాన్స్ చేసే అలవాటు ఆ పద్ధతి అది ఉన్నవాళ్ళు, పరి ముఖ్యంగా పిల్లలు, తెలుగు పిల్లలు దీంతో పూర్తిగా మమేకం అయిపోయారు ఈ పాటతో. అసలు అటువంటి ఒక పాట అంతకు ముందు అంటే ఆ కాంటెక్స్ట్ లో ఆ ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు ఇలాంటి ఒక పాట పెట్టడము, ఎప్పుడైనా మీరు చూడండి ఈ పాటల్లో ఉన్న ప్రతి పదం కూడా చాలా అత్యంత మట్టి వాసన లేకపోతే గట్టి వాసన, భారతీయులకు సంబంధించిన తెలుగు వాళ్ళకి సంబంధించిన గట్టి వాసన మనకి ప్రతి పదంలో కూడా అది వస్తుంది. ఆ నడక కూడా అలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఒక ఆధిపత్యాన్ని, ఒక అహంభావాన్ని సవాల్ చేస్తారో, చార్లీ చాప్లిన్ చెప్తాడు ఒక, అంటే మాట వరుసగా ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు, ఒక పేదవాడికి ఏదన్నా జరిగితే గాలి కలుగుతుంది, అదే బాగా కొంచెం మలిసిన వాడికి జరిగితే అక్కడ చూసేవాళ్ళు బాగా జరిగింది అనుకుంటారు, నవ్వుతారు అని. ప్రపంచాన్ని ఒక వలసాధిపత్య సంస్కృతి ఏదైతే దేశీయ పల్లీయ సంస్కృతులు అనేది ఒక విధంగా చిరిపేసిందో, అటువంటి వాళ్ళని సవాల్ చేసి మా దేశం అంటే ఇదిరానికి చేతనైతే ఆడి చూపించు అని చెప్పడం, అది కూడా సరే ఆయన ఇమాజినరీ స్టోరీ అయినా పేట్రియాటిక్ గా ఉన్నటువంటి యూత్ దీన్ని చేయటం, పల్లెకు పట్టం కట్టడం, ఇవన్నీ కూడా కలిసి అందుకే ఒరిజినల్ సాంగ్ అన్నారు. వాళ్ళు ఒరిజినల్ అన్నది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అర్థంలో వాళ్ళు అని ఉండొచ్చు కానీ, బట్ దేశీయ సంస్కృతి అనే కోణంలో కూడా ఇది ఒక ఒరిజినల్ సాంగ్, అంటే ఇది ఒక అనుకరణ గీతం కాదు. అందుకనే దానికి వచ్చిన విజయం కూడా చాలా అద్భుతమైంది. ఆ సినిమాలో ఇంకా ఇతర అంశాలతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయేమో కానీ ఈ పాట యొక్క విజయంతో, ఆ పాట కోసం చేసిన కంపోజింగ్, మ్యూజిక్, లిరిక్స్, ఈ ఇద్దరు యువ హీరోలు చాలా సింక్ తో చేసినటువంటి డాన్సింగ్ స్టెప్స్, ఈ విషయాల్లో అస్సలు ఇంకా రెండో అందరు సింక్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఎలా సింక్ అయిపోయారో మీ ప్రేక్షకులు కూడా అలా సింక్ అయిపోయారు ఈ పాట. బిగ్గెస్ట్ అవార్డ్స్ అంటే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, మళ్ళీ ఇప్పుడు ఆస్కార్ అవార్డ్, ఇవన్నీ చాలా పెద్ద అవార్డ్స్. సో
ఈ థర్డ్ అవార్డ్ తర్వాత ఇండియన్ సినిమాకి ఎట్లాంటి బూస్ట్ వచ్చింది అనుకోవచ్చు సార్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఇప్పటికి కూడా జయ హో అంటే ఆ మ్యూజిక్ అది ఏ విధంగా భారతీయులకు ఇదే పోయిందో, ఇక మీద ఇంకొక పద్ధతిలో నుంచి నాటు నాటు అనేది కూడా, నాటు అనేది ఎంత నాటు పదం అండి, ఈ నాటు పదము ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి, ప్రపంచ మ్యూజికాలజీలోకి, ఫిల్మ్ మేకింగ్ లోకి, వీటన్నింటిలో కూడా ప్రవేశిస్తుంది. ఇది టూ వే సక్సెస్, ఇది డబుల్ సక్సెస్ అనమాట. నాట్ జస్ట్ విన్నింగ్ అన్ అవార్డ్, సెట్టింగ్ రికార్డ్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ అన్ ఇండియన్ కల్చర్, ఇండియన్ విలేజ్ కల్చర్ దట్టు. చాలా మంది చెప్తున్నటువంటి చాలా చాలా చెప్తుంటారు కదా, ఇదే మన సంస్కృతి, అదే మన సంస్కృతి, అది ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా కాదు. ఇక్కడ పల్లెలు పొలం గట్టు దుమ్ములోన పోత పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులు వేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడ కింద కుర్ర కుంక ఆడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు, ఇవన్నీ చూడండి. అన్నిట్లో ఒక ఆ రాను అది రాగం అనమాట, ఆ రా అన్నిట్లో రా ఉంది, అన్నిట్లో ఆ రస్టిక్ రియాలిటీ ఉంది, అన్నిట్లో ఆ విగరస్ యూత్ఫుల్నెస్ ఉంది, అన్నిట్లో కూడా ఒక ఎనర్జీ, విపరీతమైన ఎనర్జెటిక్ ఇది ఉంది. ఈ సింబల్స్ అన్ని కూడా దే సింబలైజ్ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అంటారు కదా, ఆ విలేజ్. కాబట్టి ఆ సంస్కృతికి పట్టం కట్టినటువంటి, ప్రపంచ పటంలో పట్టం కట్టినటువంటి, చలనచిత్ర చరిత్రలో పట్టం కట్టినటువంటి ఒక పాటగా ఇది మిగిలిపోతుంది. అందుకే మన చంద్రబోసు, కీరవాణి, సరే రాజమౌళి వాళ్ళు మన అభినందనలు అక్కర్లేదు అనుకోండి, వాళ్ళకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పుంఖాను పుంఖంగా టన్నులు టన్నులు వచ్చాయి. అయినా అభిమానించే వ్యక్తులుగా సంగీతాన్ని మనం కూడా తప్పకుండా ఈ ఆనందంలో జాయిన్ అవుతాం. ఇంకా 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 ఏదైనా వచ్చి ఉంటే వేరే యా చెప్పండి. ఇంకోటి గోల్డెన్ గ్లోబ్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ వచ్చినప్పుడు ఆస్కార్ కూడా దాదాపు వచ్చేసిందని పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన్నారు. వచ్చిందంటే నామినేషన్ తప్పకుండా నామినేట్ అవుతుందని, ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వెరైటీ సాంగ్ ఇన్ ఇట్ షో ఓన్ వే, కాబట్టి మే రీజనబుల్లీ ఎక్స్పెక్ట్ ఇట్ ప్లేస్. కరెక్ట్ సార్, హోప్ సో సార్. కరెక్ట్ సార్, March 13th రోజు అవార్డ్స్ సెరమనీ ఉంది సార్, డెఫినెట్లీ ఆ రోజు కూడా ఒక సెలబ్రేషన్ లో అందరూ తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఆస్కార్ బరిలోకి, ఆస్కార్ బరిలోకి RRR ఎంట్రీ ఇచ్చింది, అండ్ ఇంకో 2 అవార్డ్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది సార్. అంటే లైక్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం లో ది ఎలిఫెంట్ విస్పర్స్ అని ఒకదానికి, అండ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఆల్ దట్ బ్రీత్స్, ఈ రెండిట్లో కూడా. అంటే టోటల్లీ ఆస్కార్ దాంట్లో 3 విభాగాల్లో మనం ఉన్నాం సార్. సో ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ సార్. ఎస్ సార్, తప్పకుండా తప్పకుండా. అది నెట్ఫ్లిక్స్ వాళ్ళది ఒకటి, ఇంకోటి ఏమో నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ అనుకుంటా, ఇంకోటి ఏమో మన వాళ్ళే చేసింది. తప్పకుండా 3 చోట్ల ఎంట్రీ ఇవ్వడం అసలు దాన్ని స్పృశిస్తా, అంటే అంత అవసరమా, అంత గొప్పగా భావించాలా, లేదా వాళ్ళు కితాబు ఇగిపోతే మనకేం లేదా, ఇలాంటి వాదన, ఇది కూడా రెండు వాదనలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఉన్న ప్రపంచంలో అది హైయెస్ట్ గా భావిస్తున్నారు కాబట్టి అకాడమీ అవార్డ్స్ అనేవి చాలా వరకు అవి అందులో ఒక విధంగా వెస్ట్ ఈస్ట్ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అవి చాలా జస్టిఫైడ్ గా ఉంటాయి కాబట్టి ఫిలిం డామ్ లో దానికి ఇంకా హైయెస్ట్ కాబట్టి తప్పకుండా 3 సినిమాలు అక్కడికి వెళ్ళటం అనేది ఇండియన్ సినిమాకు ఉన్నటువంటి ఒక బ్రైట్ ఫ్యూచర్ దాన్ని చూపిస్తుంది. మొన్న కూడా నేను అంటున్నాను, ఇక్కడ ఆయన రజనీకాంత్ సినిమాలో పాట ఎక్కడో జపాన్ లో పాడాడంటేనో, లేకపోతే ఇంతకుముందు ఆనాగం చైనాలో ఇదో చాలా కాలం కింద రాజ్ కపూర్, నర్గీస్, వీళ్ళందరూ సోవియట్ యూనియన్ పాత ఎన్స్టాయిల్ సోవియట్ యూనియన్ లో చాలా పాపులర్ గా వీళ్ళ పాటలు ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి చాలా తప్పకుండా ప్రైడ్ మూమెంట్. దీన్ని సరైన అర్థంలో తీసుకొని మనము మీనింగ్ఫుల్ సినిమాలు, అలాగే పర్పస్ఫుల్ సినిమాలు, థాట్ఫుల్ సినిమాలు రావాలని చెప్పి కూడా మనం కోరుకోవాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళు ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ అయిపోయింది, గ్లోబల్ సినిమా అయిపోయింది కాబట్టి అది తెలుగు సినిమా ఎప్పుడు సంఖ్య ఎక్కువే. తెలుగు సినిమా, తెలుగు మీడియా ఛానల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ, ముందు నుంచి కూడా మనకు ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ ఇండియాలో. ఇప్పుడు ఇది గ్లోబల్ లెవెల్ కు వెళ్ళటం అన్నది ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి ఇది వెళ్తుంది. దీన్ని ఇప్పుడున్న సినిమా వాతావరణంలో మన మోదీ గారు అన్నట్టుగా సినిమాల గురించి అనవసరమైన వివాదాలు పెంచుకొని దాన్ని రాజకీయాలకు పెట్టే బదులు మోడర్నైజేషన్, అట్ ది సేమ్ టైం ఒక రియల్ పిక్చర్ ఇచ్చే విధంగా మంచి సినిమాలు మన వాళ్ళు తీయటానికి ఒక ఇన్స్పిరేషన్
అవుతుందని చెప్పి మనం అనుకోవాలి. అన్నింటినీ మించి సంగీతంలో బతికే ప్రజలుగా పాటకు అవార్డు వచ్చింది కాబట్టి మరిన్ని ఇలాంటి మంచి మహత్తరమైనటువంటి పాటలు రావడానికి కూడా ఈ నాటు పాట ఒక మంచి నాటు వేస్తుందని కూడా మనం అనుకోవాలి. Yes, sir. Thank you so much, sir. Yeah, no, sir. Thank you.